బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరోనా సెకండ్ వేవ్ భయం వెంటాడుతున్న సమయంలో రాజకీయ ప్రముఖులకు వైరస్ సోకుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కరోనా పాజిటివ్ గా తేలింది. కరోనా బారిన పడినట్లు ఆయన ట్విట్టర్ లో తెలిపారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్నానని, తనను కలిసిన వారు టెస్టులు చేయించుకోవాలని కోరారు. కరోనా బారిన పడినట్టు జేపీ నడ్డా ట్విట్టర్ లో అఫీషియల్ గా తెలిపారు. మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో ఇన్ఛార్జ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ. ప్రియచంద్రిక, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కరోనా పాజిటివ్ వచ్చింది. కొద్దిసేపటి క్రితం జేపీ నడ్డా తన ట్విట్టర్ లో అధికారికంగా ప్రకటించారు. ఏదైతే కరోనాకు సంబంధించినటువంటి ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నాను. టెస్ట్ చేయించుకోవడంతో పాజిటివ్ అని వచ్చింది. ఇప్పుడు డాక్టర్ల సలహా మేరకు ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లోనే ఉన్నాను. నా ఆరోగ్యం చాలా బాగుంది, ఎటువంటి ప్రమాదం లేదని డాక్టర్లు స్పష్టం చేశారు. కాబట్టి డాక్టర్ల సలహా మేరకు హాస్పిటల్కి వెళ్లకుండా ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్ ఉన్నాను. గత వారం 10 రోజుల నుంచి తనను కలిసిన వారు కూడా టెస్టులు చేయించుకోవాలని ఆయన తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అయితే విజయ చంద్రగా మనం చూడొచ్చు, జేపీ నడ్డా గత వారం 10 రోజుల నుంచి కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించి పర్యటనలు కూడా చేస్తున్నారు. ఇటీవల గత వారంలో పశ్చిమ బెంగాల్లో ఉధృతంగా పర్యటించారు. 3 రోజుల పర్యటన పశ్చిమ బెంగాల్లో చేశారు. అంతకుముందు ఉత్తరాఖండ్ లో కూడా 3 రోజుల పర్యటన చేశారు. పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఆయన తీవ్రతరంగా పాల్గొంటున్నారు. వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి పర్యటనలో మనం చూసాం, ఆయన కాన్వాయ్పై కూడా దాడి జరిగింది. పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి తూర్పు పరగణాలో ఆయన పర్యటన చేస్తున్న సమయంలో తృణమూల్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు ఆయన కాన్వాయ్పై దాడి చేశారు. ఆయన కారు అద్దాలను కూడా పగలగొట్టారు. ఆ సంఘటనకు సంబంధించి 3 ఐఏఎస్ అధికారులను కూడా, పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారులను కేంద్రానికి బదిలీ చేశారు. కేంద్రం డిఓపిటీలో వాళ్ళు రిపోర్ట్ చేయాల్సిందిగా కూడా కేంద్ర హోంశాఖ వారిపై తీవ్రంగా చర్యలు తీసుకుంది. సో ఈ యొక్క పర్యటన చేస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా ఆయనకు తెలిసింది. అందుకే ప్రాథమికంగా కొన్ని లక్షణాలు బయటపడటంతో ఆ తర్వాత టెస్టులు చేయించుకున్నారు. ఎయిమ్స్ డాక్టర్లు టెస్టులు చేసిన తర్వాత ప్రస్తుతానికైతే ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. అవసరమైతే హాస్పిటల్లో చేరే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతానికైతే కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు కానీ నేతలు కానీ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని ట్విట్టర్ ద్వారా జేపీ నడ్డా తెలియజేశారు. విజయ చంద్రిక. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.